అంటే ఫైనల్గా పెట్టుబడులు పెట్టేవారికి ఇల్లు కొనాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు చెప్పండి ఇల్లు కొన కొనే వారికి ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇల్లు కొన్నా కూడా కొంతమంది ప్లాట్ ఉంటుంది మధ్యలో ఇల్లు మధ్యలో అది కాకుండా ఓపెన్ స్పేస్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన స్పేస్ ఓపెన్ స్పేస్ లో తీసుకుంటే కట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అత్యవసరము మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్లాట్ కొనవచ్చు తర్వాత ఎన్ని అయినా కొనుక్కోవచ్చు అసెట్ బట్ ఎన్ని కొన్నా అసెట్ మీద పెట్టొచ్చే బాగుంటుంది అనేది కానీ ఫస్టే వచ్చి ఇదే కొనాలనుకుంటే మాత్రం కొంత ఎక్కువ సాక్రిఫై చేయాల్సి వస్తుంది అదే హైదరాబాద్కి వచ్చి నేను ఫ్లాట్ కొనాలంటే తీసుకోవచ్చు బట్ రేపు నీ ఓనర్ నువ్వు కాదు కానీ నీ అంత అసోసియేషన్ ఉంటుంది అది ఉంటుంది అన్నట్టు తక్షణమే కావాలనుకుంటే తీసుకోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం ఒక అసెట్ ఉండాలి మాత్రం ఇండివిజువల్గా ఒక ఇల్లు ఉండాలి ఓపెన్ ప్లాట్ ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన రియల్ ఎస్టేట్ రంగానికి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి రియల్ ఎస్టేట్ రంగానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే రోజుకు రోజు రాగానే మనకి రియల్ ఎస్టేట్లో సెట్రే సెట్రైట్ కావడం ఉండదు బట్ స్టడీ చేయాలి రియల్ ఎస్టేట్ అంటే ఏంది హైదరాబాద్ పొటెన్షియల్ ఏ రకంగా ఉంటుంది సో చుట్టుపక్కల ఏ రకంగా రాకపోతుంటుంది ల్యాండ్ మీద ఏ రకంగా ఉంటుంది దాదాపు ఒక ఇరవై మూడు రకాల ల్యాండ్స్ ఉంటాయి ఆ ఇరవై మూడు రకాల ల్యాండ్స్ని స్టడీ చేయాలి సో తర్వాత ఒక లింకు లింకు చూస్తుండాలి ఎవరి నుండి ఎవరికి వచ్చింది ఎట్లా ఉంది ల్యాండ్ బౌండరీస్ ఎట్లా ఉండే ఎట్లా ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎట్లా మారుకుంటు వచ్చింది ఒక యాభై సంవత్సరాల క్రితం ల్యాండ్ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు ఏ రకంగా ఉంది దాని మీద బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వ్యక్తిలో సైకాలజీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్వెస్టర్ సైకాలజీని బాగా గుర్తుపట్టాలి ఇప్పుడు మనం పోయి ప్లాట్ కొనాలి అంటే కొనరు వాళ్ళు వాళ్ళకి ఏదైతే అవసరమో అది కాక వాళ్ళ కాంచి డయాగ్నోస్టిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో రాంగనే రియల్ ఎస్టేట్కి వస్తారు సో కానీ వ్యక్తి సైకాలజీ తెలియదు ఆయన ఏం కోరుకుంటుండే తెలియదు ఆయన ఎక్కడ పెట్టాలనుకుంటుండే తెలియదు అవన్నీ స్టడీ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎస్పెషల్లీ ఒక ఒక నైంటీ డేస్ బాగా స్టడీ చేయాలి చేసిన తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్లో అప్పుడు మాత్రమే ఎంటర్ అయితే బాగుంటుంది అనేది నా ఆలోచన సో మేము కూడా ఏం చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్కి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇస్తున్నాం నైంటీ డేస్ వరకు ఎట్లా ఫస్ట్ ఏంది లీగాలిటీ ఏంది అసలు ల్యాండ్ ఎలా ఉంటుంది ఎట్లా కన్వర్జేషన్ అవుతుంది సో ప్లాట్ ఎలా ఉంటుంది వెంచర్లు ఎలా ఉంటాయి తర్వాత మిగతా ఉన్నటువంటి ఇవన్నీ ప్రతిదీ మేము బేరీజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళను పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేయడం జరుగుతుంది లీగాలిటీ కూడా చెప్తాం అది ప్రతి ఒక్కటి తర్వాత డిఫరెన్స్ కూడా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అన్నట్టు కేసీఆర్ యాదగిరిగుట్ట డెవలప్ చేస్తున్నారు కదా యాదాద్రిలో డిమాండ్ ఎలా ఉండబో ఉండొచ్చు అంటారు యాదాద్రి ఏంటంటే మేడం అది తిరుపతిలాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు చేయడం జరుగుతుంది సో అది ఫ్యూచర్ ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు అది దానికి ఏంటంటే జానం పెద్ద హ్యూజ్ ప్లానింగ్ చేసిండు రెండు వేల మూడు వందల ఎకరాల దాన్ని తీసుకొని దాంట్లో ఒక వైటీడీఏ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి సో దాన్ని యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసి ఆ బోర్డు ప్రకారము దాన్ని డెవలప్ చే చేసుకుంటూ పోతా ప్రధానంగా ఏంటంటే నవగిరిలో యాదాద్రి అంటే తొమ్మిది గుట్టల్ని ఒక ముప్పై రెండు అవతారాలతోని మొత్తం ఏర్పాటు చేసి దాన్ని హ్యూజ్గా మనకి ప్రతి కంట్రీ ఏ కంట్రీ పోయినా కూడా టూరిజం ఇంపార్టెంట్ టూరిజం ద్వారా మాత్రమే డబ్బులు వస్తాయి యాదాద్రిలో కూడా టూరిజం డెవలప్ చేయమంటే చేయాలని చెప్పి చేసుకోవడము తర్వాత తిరుపతి దేవస్థానం ఏ రకంగా అవుతుందో టీటీడీ సేమ్ అంతకంటే అద్భుతంగా చేయాలనేది ప్లానింగ్తో చేసుకున్నారు అన్నట్టు ఇది రోడ్ కనెక్టివిటీ అయినా కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ తర్వాత హండ్రెడ్ ఫీట్ రోడ్ నాలుగు చెక్ పోస్టులు అంటే ఇప్పుడు మనకి రాయగిరి వంగపల్లి తర్వాత ఇటు పోతే మల్లాపూర్ పోతే రాజాపేట నాలుగు చెక్ పోస్టులు నాలుగు చేసారు అన్నట్టు దానికో సపరేట్ బెటాలియన్ ఏర్పడడం కోసం దాన్ని బోర్డుకు సపరేట్ అన్నట్టు తర్వాత మనకి నాలుగు వందల యాభై ఎకరాల్లో జింకల పార్క్ చేయడము తర్వాత దానికి ఒక రోప్వే పెట్టడము ప్రెసిడెంట్ సూట్సే కానీ తర్వాత నార్త్ సైడ్ బాగా డెవలప్ చేసుకుంటూ పోతుంది నార్త్ సైడ్ కూడా అంటే శుద్ధ శుద్ధక్షేత్రధామం వాళ్ళది ఒక సహాయక సంస్థ వాళ్ళు శుద్ధక్షేత్రధామాన్ని అంటే గంగోత్రి తర్వాత ఇట్లా మనకు చూస్తుంటాం కదా అంటే అమర్నాథ్ కేదార్నాథ్ అట్లా డెవలప్ చేయాలనేది నార్త్ సైడ్ చేస్తురు దానికి రాజన్ అనేటైనా ఒక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని దాన్ని డెవలప్ చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సమన్వయంతో దాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు వేదిక్ సిటీ ఏర్పాటు చేయడం తర్వాత టెంపుల్ సిటీ కూడా పదకొండు వందల ఎకరాల్లో టెంపుల్ సిటీ కూడా ఒక నాలుగు దశలలో డెవలప్ చేయాలనేది ప్లానింగ్ చేస్తారు ఫస్ట్ దశలో టెంపుల్ని డెవలప్ చేయడం తర్వాత చుట్టుపక్కల పార్కులే కానీ మూడో దశలో అభయారణ్యమే కానీ ఇట్లా ప్రతీదీ చూసుకుంటూ పోవడం మూలంగా చాలా డెవలప్మెంట్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ నుండి మనకి తెలంగాణలో రెండో లాంగెస్ట్ మనకి ఫ్లైఓవర్ రీసెంట్గా పడుతుంది మనకి ఇక్కడ గట్కే సరిపోతుంటాయి మనకి అంటే ఫిర్జాద్ కూడా ఉప్పలు దాటిన తర్వాత అక్కడ నుండి దాదాపు అది కంప్లీట్ అయిపోతే ఇంకా టైం ఈజీగా అవుతుంది మెట్రో పడడం చాలా బెనిఫిట్ మేడం హైదరాబాదు చుట్టూ పరిసర ప్రాంతాలకే పరిమితమైనటువంటి మెట్రో ఏదైతుందో ఆ మెట్రోని ఇప్పుడు యాదాద్రికి తీసుకొని పోవడం చాలా తక్కువ టైం అంటే మనకు అరవైకి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ సంథింగ్ ఉంటుంది ఏది హైదరాబాద్ నుండి అరవై ఆరు కిలోమీటర్లు ఉంటే మనకు ఉప్పల్ నుండి వేస్తే యాభై నాలుగు కిలోమీటర్లే వస్తుంది ఎక్కువ రాదు ఆ నుండి మనకి మెట్రో అయితే దాదాపు ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళొచ్చు థర్టీ మినిట్స్లో రావచ్చు అన్నట్టు ఇంకొకటి తిరుపతికి లేని అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుండి వరంగల్కి మధ్యలో మనకి యాదాద్రి ఉండడం చాలా బెనిఫిట్ ఇది రేపు ఐటీ కారిడార్ చేస్తున్నందుకు తర్వాత వీటి కోసం ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ కూడా మనకు ప్రతి పది కిలోమీటర్లకు ఒక జంక్షన్ వస్తుంది మనకి ఇక్కడ నుండి ఉప్పల్ నుండి అక్కడికి పోతే అన్నట్టు తర్వాత హ్యూజ్ డెవలప్మెంట్ అక్కడ ఎవరు ఏడ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి సో అది దానికి అనుబంధంగా కొమ్మరెల్లి మల్లన్న టెంపుల్ని డెవలప్ చేస్తారు తర్వాత ఇటు పోతే మనకి పనిగిరి పనిగిరి అది ప్రపంచంలో బౌద్ధ క్షేత్రం ఉన్నది పనిగిరి అదొకటి తర్వాత ఆలేరులో ఎయిర్పోర్ట్ హెలిపోర్ట్ పెడతారు అంటే మనకి వాణిజ్య పరంగా డెవలప్ కావడం కోసము ఆలేరులో హెలిపోర్టు తర్వాత నాగార్జున సాగర్లో ఒకటి హెలిపోర్టు నల్గొండలో ఒకటి హెలిపోర్టు ఇట్లా యాదాద్రిలో ఆల్రెడీ హెలిపాడ్ ఉంది అది ఇక్కడ కూడా అంటే నాలుగు రకాలుగా నాలుగు దిక్కులు చేయాలనేది డెవలప్మెంట్ చేస్తుంది అంటే ఈస్ట్ హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా హైదరాబాదు మనం అనుకుంటాము యాదగిరిగుట్ట వేరు హైదరాబాద్ అనుకుంటారు కానీ యాదగిరిగుట్ట కూడా హైదరాబాద్లో భాగమే అనిపోతుంది కొన్ని రోజులల్లో అయిపోతుంది ఎందుకంటే మెట్రోలో పోతే ఆల్రెడీ థర్టీ మినిట్స్ అంటే లెక్క కాదు మనం ఇక్కడ నుండి ఉప్పల్ నుండి దాదాపు పటాన్ చేరు దాటిపోయేంత ఎంత టైం పడుతుందో యాదగిరిగుట్ట పోయే లోపు అంతకంటే తక్కువ టైం పడుతుంది సో కాబట్టి యాదాద్రి భాగమే ఇటు మనకి చాలా కంపెనీలు కూడా రావడము యాదాద్రిని బేస్ చేసుకొని సో ఇట్లా డెవలప్మెంట్